సో దట్ ఇప్పుడు ఇండోర్ షటిల్ కోర్ట్ కి వెళ్తున్నాము, అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, అట్ ది సేమ్ టైం కోర్ట్స్ ఎలా ఉంటాయి బాగా చూసినట్లయితే. ఇప్పుడు రీసెంట్ గా భీష్మ మూవీ రిలీజ్ అయింది నిన్న, సూపర్ ఉందో మూవీ అయితే అది రివ్యూ చెప్తాం అనుకున్నా కదా, దాంట్లో విలన్ లా ఉంటాడు సేమ్. ఇప్పుడు మేము వెళ్ళిపోయే షటిల్ కోర్ట్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ కోర్ట్స్ ఉంటాయో లేదో తెలియదు, అందుకని మేము డైరెక్ట్ గా వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని వెంటనే తీసుకుందాం అనుకుంటున్నాం. పాపం ఇతగాడు పాపం మామూలుగా వీకెండ్ మాతో పాటు ఉండేవాడు, వీకెండ్ ఆఫీస్ ఉంది, ఎలా చూస్తున్నా చూడండి కోతిగులాగా. అది వెళ్తూ ఉంటే ఏదో చూసాం మేము, సడన్ గా చూసి ఏదైనా బొమ్మ డాల్ అనుకున్నాం, కాదు ఇది బ్యాట్ ఎలా ఉంటుంది అసలు చనిపోయింది ఇది అసలు. మేము మళ్ళీ మా ఆఫీస్ ఉన్న ఏరియాలో వెళ్తా ఉన్నాం షటల్స్ తెచ్చుకోవడానికి. ఇది జైమ్ కాలేజ్ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్, మాకు దగ్గరలో ఉంటుంది పీస్ఫుల్ అనమాట. ఈ రూట్లో మా రెగ్యులర్ ఆఫీస్ ఉండేది, నేనంటే ఎప్పుడు వెళ్ళలేదు. వీడియోలో పడాలా అని మా ఒడ్డు ఎంత ప్రయత్నాలు చేస్తారన్నాడు ఇక. ఇదే నేను చెప్పా కదా స్మాష్ స్పోర్ట్స్ అకాడమీ, లోపలికి వెళ్తాం. అయిపోయినట్టున్నారు జస్ట్ ఫర్ వన్ గేమ్ ఐఎమ్ గెట్టింగ్ స్వెటర్ లైక్ దిస్. ఒక్క గేమ్కి ఎంత చింతలు పట్టేస్తుంది కదా అసలు, అది కూడా మేము ప్లేస్ కాదు జస్ట్ మూడు ఆడాలి, దానికి మేము ఎంత చింతలు పట్టేస్తుంది అసలు. చాలామంది అవుతుంది ఇక్కడ వచ్చేసి మొత్తం ఎన్ని కోర్సులు చూస్తారు అటు మేము పోతుంది ఇక్కడ ఫైవ్ కోర్సులు ఇక్కడ. ఇంకా రేట్స్ విషయానికి వస్తే ఇంక ఒక్క కోర్టు పర్ హవర్ 300 పర్ హవర్ ఒక కోట్ వచ్చేసి 300 రూపీస్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎక్స్ట్రా రాకెట్స్ అండ్ షటిల్స్ దీనికి పే ఎక్స్ట్రా. గేమ్ క్యాసల్తో ఫుల్ అలిపారు, మరొకటి ఫిట్ చేసుకుంటున్నాడు తెగ. యా డన్ ఫర్ ది డే, కానీ చాలా అంటే చాలా తక్కువ టైం మేము తీసుకునే, యాక్చువల్గా 1 అవర్ కదా. నేను ఇంకో మా ఫ్రెండ్ 20 మినిట్స్ లేట్ వచ్చాము, వి జస్ట్ ప్లేడ్ 2 గేమ్స్ దట్స్ ఇట్ ఫినిష్. ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇన్ టైంలో రావాలి. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక 10 to 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు, అది ఖాళీగా ఉంటాయి కోర్ట్స్, ఇప్పుడు బిజీ ఉంది కాబట్టి వేరే వాళ్ళు వచ్చేసారు. బోన్ చేయడానికి వచ్చాము, షవర్మా ఒకటి చికెన్ షవర్మా తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం.
బిర్యానీ తినిన తర్వాత ఒక పాన్ ఇట్లాంటివి వేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు, ఒక స్వీట్ పాన్.